ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? కొడగతి శ్రీను విడుదలయ్యాక జైలు నుండి మొదటిసారిగా విశాఖకు వచ్చారు. విశాఖకి ఈరోజు సిబిఐ కోర్టుకి అయితే రావడం జరిగింది. అసలు ఈ రోజు జైలు నుంచి విడుదలైన సరే మళ్ళీ కోర్టుకి ఎందుకు వచ్చారు ఈ రోజు? ఈ రోజు ఆయన ఫస్ట్ అపీరెన్స్. జైలు నుంచి 9 ఫిబ్రవరికి ఆయన రిలీజ్ అయ్యారు. ఈ రిలీజ్ తర్వాత ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ ప్రకారం కోర్టు ఆర్డర్ ఉండే ఈ రోజు అపీరెన్స్. జైల్లో ఉంటే కూడా ఈ రోజు అపీరెన్స్ ఉండే, విడుదలైన తర్వాత కూడా ఈ రోజు అపీరెన్స్ ఉంది. ఈ అపీరెన్స్ తర్వాత మరి ఫర్దర్ అపీరెన్స్ 19 అప్రిల్ 2024కి ఇచ్చారు. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారని న్యాయమూర్తి గారు దయాధర్మం చేసి ఆయన మీద దూరం నుంచి వస్తున్న బాబు అని 19 అప్రిల్కి ఇది చేశారు. ఇట్లా చెప్పు కూడా చెప్పింది ఏమీ లేదని వచ్చి మళ్ళీ వెళ్తున్న పరిస్థితి లేదు. దీంట్లో కుట్రకొన్నలు ఏం లేదని ఇది కదా పొలిటికల్ మోటివేటెడ్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఫాల్స్ అలిగేషన్ పెట్టి ఒక దళిత అబ్బాయిని పవ్వగా వాడుకున్నాడు. ఆయన ఆ పవ్వగా వాడుకుని ఇప్పుడు మరి ఎన్ఐ మీదనే నెట్టిస్తున్నారు. మీరు సరిగా విచారించలేదు, కుట్రకొండలు బయట పెట్టలేదు, టీడీపీ హస్తం పెట్టలేదు, నారా లోకేష్ టీడీపీ కత్తి అది ఏం పెట్టలేదు అని జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచే అబద్ధం చెప్పినాడు. ఆయన ఫస్ట్ ఏపీ పోలీస్ మీద నమ్మకం లేదంటాడు, ఇప్పుడు ఎన్ఐ మీద నమ్మకం లేదంటారు, రేపు సిబిఐ మీద కూడా నమ్మకం లేదంటారు. ఆయన బండారం బయట పడింది జగన్మోహన్ రెడ్డిది. ఇంకా బయట ఆయన వచ్చి వాంగ్మూలం ఇస్తే కోర్టుల మొత్తం బండారం కూడా బయట పెడతారు. అదే భయంతో ఆయన హైకోర్టుకి వెళ్లి దీనిలో ఇస్టే ప్రొసీడింగ్ చేశారు. ఆ ఇస్టే ప్రొసీడింగ్ కూడా 4 మంత్స్ నుంచి ఇప్పుడు వరకు పెండింగ్ ఉంది. దీంట్లో కూడా ఎన్ఐఏ కూడా ఫెయిల్ అయ్యారు. ఎన్ఐఏ ఇస్టే ప్రొసీడింగ్ వికెట్ చేయకపోయిందంటే అది కూడా చాలా బాధాకరంగా ఉంది. మనం ఈ కేసులో ఎన్ఐ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం, జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం. ఈ నిజ నిజాలు ఏమున్నాయి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేస్తాము. బిఫోర్ ఎలక్షన్ ఈ కేసులో అన్ని బండారం బయట పెడతాం. దీంట్లో పాలు ఏముంది, నీళ్ళు ఏముంది అన్ని ప్రజలకు తెలిసిపోతుందని నేను భావిస్తున్నానమ్మా. ఎందుకు భయపడుతున్నాను? ఏమీ లేనప్పుడు చెప్పచ్చు కదా బయట. అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు అబద్ధం ఫాల్స్ నెరేటివ్ మెన్షన్ చేశారు, నా మీద హత్య చేశారు, అది చేశారు, ఇది చేశారని. దీనిలో కట్టప్ప వేరే ఆయన ఉండడు. కట్టప్పని ఆయన ఏమిటారు హైట్ లో పెట్టి ఆయన ఇది పెట్టి దీనిలో అప్పుడు లబ్ధి పొందాడు. జనపల్లి శ్రీనివాసరావు పేరు చెప్పి ఆయన ఎలక్షన్ లో లబ్ధి పొందాడు, కానీ అదే లబ్ధి పొందాలని ఆయన ఆశించాడు. కానీ ఇప్పుడు అతను గూడు పొడాన అతని డ్రామా ఇప్పుడు నడవదు. ఇప్పుడు అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలిసిపోయింది ఆయన నిజరూపము, అదే నిజరూపం ట్రూ కలర్ మనం బయట పెడతామా. సంఘాలుగా మీరు ఏం చెప్తారు? ఐదేళ్లగా ఇందులో ఏమీ లేదని ఎన్ఐ కోర్టు చెప్పినా పూర్తిగా ఆయన యువకుడు అయితే భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి. ఆయన కావాలనే ఈ కేసు తొందరలోనే ఈయన ఇప్పటికే ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత నెల రోజుల్లోనే బెయిల్ రావాలి. కానీ ఇతను బెయిల్ మీద బయటకు వస్తే అతను 2024లో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి అవ్వదని చెప్పి ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా అతను లోపలే ఉంచాలని చెప్పి కుట్రతో ఇంతకాలం ఉంచాడు ఆయన. సరే ఎట్టకాలకు న్యాయమూర్తి న్యాయస్థానం ధర్మం గెలిచింది కాబట్టి ఇవాళ బెయిల్ వచ్చింది. ఇటువంటి ఇటు దళితుడు కాబట్టి ఈయన్ని లోపల పెట్టారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేదంటే ఎమ్మెల్సీ అనంతబాబుని ఎందుకు 3 నెలల్లోనే వదిలేశారు? అది మటర్ కేసు ఏకంగా, ఇది కేవలం చిన్న కత్తి గీసుకున్నది. కాబట్టి దీంట్లో వివక్ష ఉంది, వివక్షపూరితంగానే అతను లోపల పెట్టాడు. ఇవాళ మేము మీ ద్వారా చెప్పేది ఎన్ఐఏని కూడా అతను నమ్మట్లేదు. ఏ ఎన్ఐఏని అయితే కోరుండి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా కోరుకున్నాడో ఆ ఎన్ఐఏ సంస్థ పూర్తి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆయన నచ్చలా, ఒకసారి పిటిషన్ వేశాడు లోతైన దర్యాప్తు కావాలని. వాడు కౌంటర్ వేశారు, అవసరం లేదు, మేము ఎంత లోతుకైనా వెళ్ళి చేసాం, మరొకసారి విచారణ అక్కర్లేదని చెప్పి ఎన్ఐఏ పిటిషన్ కౌంటర్ వేసింది. మళ్ళీ పిటిషన్ వేశాడు, మళ్ళీ కౌంటర్ వేసింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళాడు. అంటే ఏంటి, ఈ ఎన్ఐఏ లోతైన విచారణ పేరుతో ఈ 2024 ఎన్నికలు కూడా గడిపేస్తే ఈ ఎన్నికల్లో కూడా ఈయన జనపల్లి శ్రీనివాసరావు నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి అబద్దాలు చెప్పి మళ్ళీ గెలవాలని చెప్పి అతను కుట్ర అది బయటపడింది. ఇవాళ మేము అడిగేది ఎన్ఐఏ వారు కూడా ఒకసారి ఆలోచించాలి. అత్యున్నత దర్యాప్తు సంస్థ కదా, మీ మీద గౌరవం ఉండి ఆయన అడిగాడు కదా. ఇప్పుడు అంత అత్యున్నతమైన సంస్థల పట్ల విశ్వాసం లేకపోతే ఎలాగా? మాకు విశ్వాసం లేదంటే అర్థం ఉంది, మేము డిఫెన్స్ వాళ్ళని, మాకు ఎలాగూ వాళ్ళ మీద నమ్మకం ఉండదు. అది కోరుకున్న వాడికి నీకే నమ్మకం లేదంటే నమ్మకం లేని దగ్గర మీరు ఎంతకాలం పనిచేస్తారు? అతని కోసం మీరు ఎందుకు శ్రమపడాలి? కాబట్టి వాలంటీర్లీ రిక్యూజల్ ఫండమెంటల్ లా ప్రకారం ఎన్ఐఏ సంస్థ ఈ దర్యాప్తు నుండి వైదొలగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా లాయర్ గారు చెప్పారు కదా, ఇది హైకోర్టులో ఉన్న స్టే వేకేట్ చేయించాలి,
చేపిస్తాము. అక్కడ మేము రెస్పాండెంట్ 2 గా ఉన్నాం. మా వాదన మేము వినిపిస్తా ఉన్నాం. స్టే వేకేట్ చేస్తాం. ఇక్కడ ట్రయల్ మొదలవుతుంది. ఈ ట్రయల్ తొందరగా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి దళితుల పట్ల చూపించేటువంటి ఎంత కుట్ర కోణం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా బయటపెడతాం. ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో అయితే లబ్ధి పొందాలని అనుకున్నాడో అదే ఆయనకు శాపం అవుతుంది. దళిత సంఘాలు గాని ఒక పక్క మరో పక్క లాయర్ గానే చెప్తున్న పరిస్థితి ఏముందనేది ఇందులో ఎటువంటి కుట్ర కోణం లేదు. కావాలని ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఈ ఇరికించారని చెప్తున్న పరిస్థితి. ఒక నిమిషం అలాగా సీనా కొంచెం ముందుకు రా. ఇక ఈ బ్యాగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.